ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన నేను ఒకసారి స్తంభీభూతుండైపోయాను. నా ఉపన్యాసాలు ఎప్పుడూ విని అంతేవాసి ఒక ఆయన ఉన్నాడు కాకినాడలో. ఓసారి ఆయన ఇంట్లో ఎవరు ఉంటారంటే ఆయన ఆయన భార్య ఉంటారు, బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఆ పండక్కి వాళ్ళు ఎవరు రావట్లే. నేనేదో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే ఆయన రెండు పంచెలు రెండు చీరలు చూపించి ఆయన అన్నాడు, ఏమండి ఏదో ఉండవలసిన వాటికన్నా కూడా ఇంకా ఇంకో దంపతులకు ఎక్కువ కొన్నాడంటే ఉన్నది ఆయన భార్యగా ఓ పంచెల చాపు ఓ చీర చాలు. ఆయన రెండు పంచెలు రెండు చీరలు కొన్నాడు. పండక్కి కొనుక్కున్నాం గురువుగారు అన్నాడు. ఓహో పండక్కి రెండు పంచెలు కొనుక్కున్నారా అన్నాను. కాదు కాదు గురువుగారు, నేను నా భార్య స్వామి అమ్మవారు ఉన్నారుగా అన్నాడు. పూజామందిరంలో అయ్యవారు అమ్మవారు ఉన్నారు కదండి, తండ్రి పెద్దవాడు పరిపాలకుడు నా స్వామి, ఆయనకి కొనకుండా నేను ఎక్కడ కొనుక్కుంటా గురువుగారు. అందుకని స్వామివారికి అమ్మవారికి పంచ చీర కొని మేము కొనుక్కున్నామండి, పండగ వస్తోందిగా మరి స్వామికి కొనద్దు అన్నాడు. మీరు చెప్తే నమ్మరు, ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన నేను స్తంభీభూతుండైపోయాను. ఈ భావన నాకు ఎందుకు రాలేదు, ఎప్పుడు ఇన్ని పండగలు చేశాను. పూజామందిరంలో ఉన్న స్వామికి కూడా పండగ కదా, పంచెల చాపు కొనుక్కొద్దామన్న ఆలోచన నాకు ఎందుకు కలగల. నాకు మా ఆవిడికి నాకు మా కొడుక్కి కూతురికి ఇలాగే ఎందుకు ఆలోచించా. ఇది కదా పండడం అంటే, చెప్పి నేను పండానా విని ఆయన పండాడా. ఆయన పండాడు, నేను కాదు పండింది. నేను చెప్పుకుంటూనే ఉంటున్నాను, ఇంకా నేను మీతో ఉన్న పరమ సత్యం చెప్తున్నాను. ఆ భావన ఆ నమ్మకం, వాడు ఉన్నాడు అన్న బుద్ధి ఏర్పడితే వాడికి చెప్పకుండా ఎలా చేస్తారు. అప్పుడు ఆయన ఆ పంచెల చాపు చీర అక్కడ పెడతాడా, ఇవి కూడా అక్కడ పెట్టి, స్వామి నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం ఇదిగో పండక్కి ఇద్దరం బట్టలు కొనుక్కున్నాం, తండ్రి ప్రతి పండగ ఇలా సంవత్సరం ప్రతి సంవత్సరం సంతోషంగా ఆరోగ్యంగా చేసుకునేటట్టు నీ పాదముల యందు భక్తితో ఉండేట్టు అనుగ్రహించు, ఇంటికి పెద్దవారు మీ చేతులతో ఇవ్వండని ఆయన దగ్గరికి పెట్టి పుచ్చుకోడు, పుచ్చుకుని కట్టుకోడు. అలా పుచ్చుకుంటే ప్రసాదం కాదు, ఆయనకి చూపించి తింటే ప్రసాదం అయింది. నువ్వేం చెప్పి చేసిన ఏం ఏదైనా సరే ఆయనకి చెప్పి చేస్తే ప్రసాదం అవలా, దొంగతనం చేసే ముందు ఆయనకి చెప్తావా ఈశ్వర పక్కింటికి కన్నం వేసేద్దాం అనుకుంటున్నాడని చెప్పగలవా, చెప్పలేవుగా. కాబట్టి ఆయనకి చెప్పి చెయ్యడం ఆయన నాకు శాసకుడన్న నమ్మకం ఉంటే నీ అంతటా నీకుగా చెడు మార్గం పోయిందంటే వాడు ఉన్నాడన్న నమ్మకం నీ జీవితాన్ని ప్రసాదం చేసింది. అప్పుడు ఏమైంది, నువ్వు తరించడం నీ చేతిలో లేదు, నిన్ను తరింప చేయడం వాడి యొక్క కర్తవ్యమైంది. ఎందుకని, నా మోటార్ సైకిల్ నిండా దుమ్ము ధూళి ఉన్నాయనుకోండి, నేనేదో ఇక్కడి నుంచి ప్రసంగాలు పూర్తి చేసి ఆ మోటార్ సైకిల్ వేసుకొని మా ఆఫీస్కి వెళ్ళాననుకోండి, నా స్నేహితులు నన్ను చూసి ఓ మోటార్ సైకిలా నీకు బుద్ధుందా, కోటేశ్వరరావు గారు ప్రవచనం చేస్తుంటే అన్ని వేల మంది వింటారే, ప్రత్యక్ష ప్రసారం చేశారే, అట్లాంటిది ఆయన ఎక్కే మోటార్ సైకిల్ ఇంత దుమ్ముతో ఉంటావా, శుభ్రంగా ఉండద్దే నువ్వు అంటారా. కోటేశ్వరారు ఎన్ని ప్రవచనాలు చేస్తే మాత్రం ఒక్క పావుగంట ముందు దులుపుకుని ఎక్కద్దండి, ఏమిటండి ఆ మోటార్ సైకిల్ అంటారా. నా మోటార్ సైకిల్ బాగుండకపోతే నన్ను అంటారు, అది నాకు వశవర్తి అయింది, నేను కిక్కు కొడితే బయలుదేరుతుంది, నేను స్టాండ్ వేస్తే కూర్చుంటాను. నాలుగు రోజులు అయింది బెంగళూరు వెళ్ళాడు రాలేదు అలా వెళ్ళొస్తానని పెడుతుంది ఏమిటి తనంత తాను మొదలయ్యి వెళ్ళదు. ప్రసాద బుద్ధితో బ్రతికినవాడు ఏది చేసినా ఆయనకి చెప్పి చేస్తాడు. చేసినప్పుడు నన్ను తరింపజేయడం కూడా ఎవడి కర్తవ్యం, వాడి కర్తవ్యం. వాడు నన్ను రక్షించుకోవాలి, నా మోటార్ సైకిల్ నేను తుడుచుకున్నట్టు నన్ను పండించడం వాడి లక్షణం. ఇప్పుడు నేను వాడికి పరతంత్రుణ్ణి బతుకుతున్నట్టు లెక్క. కాబట్టి ఏమవుతాను, పండిపోతాను. నా జీవితమే ప్రసాదం. నన్ను తలుచుకుంటే కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకున్న పువ్వులా చెప్పుకోవాలి. అంటే నేనంటే నేనని కాదు నా ఉద్దేశ్యం, ఎవరైనా అలా జీవించాలి. అప్పుడు ఏమైంది, సాశ్రద్ధ గణితా సిద్ధి యయా వస్తుపలభ్యతే, దొంగతనం అన్నది అక్కడి నుంచి ఇక్కడ వరకు వద్దని చెప్పి ప్రసాదంగా మారండి అని చెప్పడం ఆస్తి. సరే ఇలా నేను చెప్పుకుంటూ పెడితే దానికి అంతే ఉంటుంది, ఇంకొకటి పూర్తి చెయ్యాలి కదా, అప్పుడు కదా నేను సామాన్య ధర్మాలు పూర్తి చేసినట్టు. ఐదవది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము అనేటటువంటిది ప్రయత్నపూర్వకమైనటువంటి సాధన చేత మాత్రమే సాధ్యము. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములను ఇచ్చాడు, కర్మేంద్రియములను ఇచ్చాడు. కర్మేంద్రియముల మాట అలా పక్కనుంచండి, వాటికి అంత స్వాతంత్ర్యం ఉండదు, కాళ్ళు చేతులు లాంటివి. జ్ఞానేంద్రియములతోనే చాలా ఇబ్బంది, కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదింటిని జ్ఞానేంద్రియములు అంటారు. ఈ జ్ఞానేంద్రియముల వలన మాత్రమే సమస్త సుఖములు సమస్త దుఃఖములు ఉంటాయి. ఈ ఒక్క వాక్యాన్ని మీరు చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు ఇంద్రియ నిగ్రహం సామాన్య ధర్మం అయిందో చెప్పడానికి, ఐదు జ్ఞానేంద్రియముల వలన మాత్రమే సమస్త సుఖములున్నవి సమస్త దుఃఖములున్నవి.
అవి లేకపోతే సుఖము దుఃఖము లేవు. ఇప్పుడు తొందరపడిపోకండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. కన్ను ఉంది చూడదు, చెవి ఉంది వినదు, ముక్కు ఉంది వాసన చెప్పదు, నాలుకుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు. సుఖం ఉందా దుఃఖం ఉందా? లేవు. కళ్ళు చూడదు, ఎదురుగుండా పెద్ద పులి ఎడుతోంది తెలియదు, ఎదురుగుండా పువ్వులు ఉన్నాయి తెలియదు, ఎదురుగుండా దేవాలయ ధ్వజస్తంభం ఉంది గోపురం ఉంది తెలియదు, ఎదురుగుండా భార్య ఉంది తెలియదు, ఎదురుగుండా శత్రువు కత్తి పట్టుకుని ఉన్నాడు తెలియదు. సుఖము లేదు దుఃఖము లేదు. చెవి ఉంది వినదు. ప్రవచనం చేస్తే ఎవరికి కావాలి? ఎవరు వింటారు? ఎవరికి వినపడుతుంది? వీణానాదం జరుగుతోంది, ఏం వింటావు? మంచి పాట పాడుతున్నారు, ఏం వింటావు? పక్షి కూస్తోంది, ఏం వింటావు? భయంకరమైనటువంటి పిడుగు పడుతోంది, శబ్దం వచ్చింది, ఏం ఉద్వేగం పొందుతావు? పక్కనున్న చెట్టు విరిగి మీద పడిపోతుంది, చప్పుడు ఏం వినపడుతుంది? సుఖము లేదు దుఃఖము లేదు. ముక్కు వాసన చెప్పదు. చచ్చిపోయిన ఒక కుక్క కళేబరం పక్కన కూర్చున్నావు, దుర్గంధం వస్తోంది, ముక్కు చెప్పదు తెలియదు. మల్లెపూల చెండు ముక్కు మీద పెట్టావు తెలియదు, సుఖం లేదు దుఃఖం లేదు. నాలుక నిప్పు కణిక వేశారు తెలియదు, తిరుపతి లడ్డూ వేశారు తెలియదు, సుఖము లేదు దుఃఖము లేదు. చర్మం ఉన్నది, కొడుకొచ్చి ముట్టుకున్నా తెలియదు, పావు వచ్చి కరిచినా తెలియదు, పెద్ద పులి పీకినా తెలియదు, భార్య వచ్చి పరమప్రీతితో స్పృశించినా తెలియదు. సుఖం ఎక్కడుంది దుఃఖం ఎక్కడుంది? ఇన్ని సుఖాలకి కారణమేవి? ఐదు ఇంద్రియాలే. ఇన్ని దుఃఖాలకి కారణమేవి? ఐదు ఇంద్రియాలే. మనం ఏమిచ్చామని ఈశ్వరుడు మనకిచ్చాడు? ఈశ్వరుడు ఏదో చెయ్యలేదు ఏదో చెయ్యలేదు అంటాం, ఇందులో ఏదో ఒక్కటి లేని వాడు పడుతున్న బాధ చూస్తే అయ్య బాబోయ్ ఈశ్వరుడు మనకెంత మహదైశ్వర్యం ఇచ్చాడరా అనిపిస్తుంది. నేను ప్రతిరోజు బస్సులో సామర్లు కొట్టెడుతుండేవాడిని ఉద్యోగం చేయడానికి. ఆ బస్సులో వెళుతున్నప్పుడు పాపం చెవుడు మూగ రెండిటితో బాధపడుతున్న వాళ్ళు బస్సు ఎక్కేవాళ్ళు. వాళ్ళు సామర్లకోటలో దిగాలి, సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అనడానికి నోరు లేదు. ఎక్కడికి అని కండక్టర్ అడిగితే వినపడదు. అందుకని వాళ్ళు అనేవాళ్ళు ఇలా ఇలా పెట్టి అనేవారు. అంటే రైళ్ళు ఆగుతాయే తర్వాత అక్కడికి, అంటే సామర్లకోట జంక్షన్కి టికెట్ ఇమ్మని. సామర్లకోట అంటే పెదవుల కదలిక బట్టి అనేవారు, అంటే టికెట్ ఇచ్చేవాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నామే, ఇంత కష్టం ఒకరికి చెప్పుకుని సాధ తీరిపోతున్నామే, ఇన్ని సంతోషంగా వింటున్నామే, వినలేడు మాట్లాడలేడు. ఆ జీవితం ఎంత బాధపడుతుంటుందండి నిజంగా. అవి రెండు ఇచ్చి ఈశ్వరుడు మనకి ఎన్ని సుఖాలు ఇచ్చాడు, ఆ ఒక్కటి చాలదా ఆయనకి నమస్కారం చేయడానికి? ఏవో ఇవ్వలేదని ఆయన్ని తృణీకరిస్తున్నాను కానీ నా బోటి ధూర్తుణ్ణి మీ వంటి పెద్దల గురించి చెప్పట్లేదు. ఆయన ఇచ్చిన దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవు? ఇన్ని సుఖాలకి కారణం ఎవరు? ఆయన కాదు. ఈ జ్ఞానేంద్రియములను తీసేస్తే ఏది సుఖం? ఆయన ఇచ్చాడు కాబట్టి సుఖం. కానీ గమ్మత్తు ఏమిటంటే ఈ ఇంద్రియముల యొక్క శక్తి అంతా ఇంత కాదు. ఇంక ఇంద్రియాణి బలిష్టాని నియుక్త అనిమానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవంటే మీరు నేను తొక్కిపెట్టాననుకుని దాన్ని తొక్కారనుకోండి, సమయం చూసి కాటేసేస్తాయి. ఏదో నేను ఇలా కూర్చుని ఉండగా ఓ త్రాచుపాము ఒకటి ఇలా వచ్చేసింది అనుకోండి, అయ్యబాబోయే నేను ఇలా అన్నాను అనుకోండి, దాని పడగ మీద నా పాదం పడింది. ఇప్పుడు అది నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే నా పాదం కింద దాని పడగ ఉంది, తల పైకి ఎత్తలేదు. కానీ తోక కదిపి నా కాలు చుట్టుకుంటోంది, తోక చుట్టుకుంటే నన్ను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది లేని అలా కూర్చోగలనా? కాలు కింద దాని తల ఉంది, హడిలిపోతూ ఉంటాను. ఎప్పుడు తీసేసి పారిపోదామా అని నేను చూస్తాను, ఎప్పుడు తీస్తాడా కాటేద్దామని అది చూస్తుంది. ఇప్పుడు నేను కాలు తీయడమే తర్వాత కాటేసి పెడుతుంది అది. ఇంద్రియములను బలవంతంగా తొక్కి పెడితే కాటేసేస్తాయి. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్త అనిమానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. ఇంద్రియములను బలవంతముగా తొక్కి పెట్టవద్దు. అందుకే రామాయణంలో ఒక అద్భుతం ఉంది. రావణాసురుడు చనిపోయాడు, అందరూ సంతోషించారు. మండోదరికి కబురెళ్ళింది మహాపతివ్రత, పల్లకీలో తీసుకొచ్చారు భర్త శరీరాన్ని చూడమని. అందరు అనుకున్నారు రాముడి వంక చూసి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి వంక చూసింది, తెగిపోయి ఉన్నాయి 10 తెలలు. ఆవిడంది,
వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడనుకుంటున్నారు. నీ భార్యని నాకు తెలుసు, నిన్నెవరు చంపేశారో తెలుసా? నీ ఇంద్రియములు చంపేశాయి అని ఆవిడంది. ఇంద్రియాని పురాజిత్వ, నువ్వు ఒకప్పుడు తపస్సన్న పేరు అడ్డుపెట్టి ఇంద్రియములను తొక్కిపెట్టావు. స్మరద్ధిరివ తద్వైరం, ఆ ఇంద్రియములు ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి. ఒకప్పుడు మమ్మల్ని తొక్కిపెట్టాడు పావును తొక్కినట్టు, అవకాశం చూసేయి. ఒక్కసారి లోపల నుంచి పైకి లేచి బుసలు కొట్టే సీతమ్మ యందు అనురక్తుడవయ్యావు, మహాపతివ్రత యందు చచ్చిపోయావు. నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు చంపేశాయి. అందుకే పోతనగారు భాగవతంలో అంటారు, లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆవుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటారు. ఇంద్రియములను ఎవడు గెలుస్తాడో వాడు మహానుభావుడు. కానీ ఇంద్రియములను గెలవడం అనేటటువంటి మాట అంత తేలికైన మాట కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా? కన్ను చూడకూడనిది చూసినా మనసు వికారమును పొందకుండుట. చూడకూడనిది ఒకటి నా కంటికి కనపడింది అనుకోండి, నా మనసు ఏ వికారం పొందలేదనుకోండి, అలాగే ఉంది. అప్పుడు ఇంద్రియాల్ని గెలిచాడు అంటారు. అది వికారం పొందుతుందేమో అని నేను చూడడం మానేశాను అనుకోండి, శమదమాదులు అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. శంకరాచార్యులు వారు అందరికీ పనికొచ్చే ప్రార్థన ఇచ్చారు షట్పది స్తోత్రం అని. అందులో అంటారు, అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయం మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరత. సామాన్య ధర్మాలతో మొదలెట్టారు ప్రార్థన. శమము దమము, బాహ్యేంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహము. ఇంద్రియాలతో చూడకూడనివి చూడకుండా జాగ్రత్త చేసి మనసు కదిలిపోకుండా రక్షించుకోవడం. ఇంద్రియాలతో చూడకూడనివి చూసినా, తినకూడనివి తిన్నా, వినకూడనివి విన్నా మనసు కదలకుండా అలాగే ఉండగలగడం. ఈ రెండు అనుసంధానం. ప్రధానం ఏది అంటే మనస్సే. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను ఒక మాట చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. నాకు కంట్లో నలుసు పడింది, కన్ను గరగరలాడుతోంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కంట్లో ఏవో రెండు బిందువులు వేసి ఔషధీ సంబంధమైనవి ఆయన అన్నాడు. ఏమంటే ఇవాళ ఏం పుస్తకాలు చదవడం కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఫైళ్ళు చూడడం కానీ, టీవీ చూడడం కానీ చీకటి పడుకోండి అన్నాడు. నిద్ర పట్టపోతే పీడాపోయి కళ్ళు మూసుకు పడుకోండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకు పడుకోవడం దేనికోసం? కంటి విశ్రాంతి కొరకు, కన్ను బాగుపడడం కోసం. కడుపు నొప్పిగా ఉంది డాక్టర్ గారు అని వెళ్ళాను. మీరు ఒక 4 రోజుల పాటు చాలా కఠినంగా ఉండి జీర్ణమయ్యే పదార్థాలు తినకండి, తేలిగ్గా ఉండి ఉడికించిన కూరలు లాంటివి తినండి, కారంతో ఉన్నవి తినకండి 4 రోజులు. ఊరగాయలు పచ్చళ్ళు అవి తినకండి. ఎవరో కొత్త ఆవకాయ తెచ్చామంటే తినేయకండి గబుక్కుని అన్నాడు. ఇప్పుడు తినకుండా ఉండడం దేనికోసం? కడుపు బాగుపడడం కోసం. కంటితో చూడకూడనివి చూడకుండా నిగ్రహించడం దేనికోసం? మనసుని సంస్కరించడం కోసం. చెవితో వినకూడనివి వినకుండా ఉండడం దేనికోసం? మనసుని నిగ్రహించడం కోసం. మనసు నిగ్రహింపబడిన తర్వాత చూడకూడనిది చూసినా కదలకపోతే ఇబ్బంది లేదు. ఆ స్థితికి నువ్వు ఎదిగిపోతే నువ్వు ఏం చూశావు ఏం చూడలేదు అన్నదానితో ఇక సంబంధం ఉండదు. లోచూపు సంస్కరింపబడితే పైచూపు దేన్ని చూసినా బాధ లేదు.